దాన్ని ఓటు కదా. ఏమి రాలేదు అందామనుకున్నా సత్యంగా వచ్చినాడు కదా ఏదో లింక్ అని చెప్పి ఆలోచన చేస్తే మళ్ళీ వాడు చెందిన వాడు ఇస్తే ధర్నా చేస్తాడంటే వాడు చెప్తాడు. శ్రీకాంత్ గారు కూడా చెప్పారా ముఖ్య మాట చెప్తాడు వాడు వచ్చి ధర్నా చేస్తాడన్నాక ఇట్లానే వాడు వాడు కూడా చెప్పాడు వాడే వీడు మన మనోడు కూడా చెప్పకపోయాడు బాగా వీడు వచ్చి ధర్నా చేస్తాడు నిలబడతాడని చెప్పిన నాకు లేదండి అది క్యాన్సిల్ అయిపోయింది కదా ధర్నా చేసి తప్పుడు ఇవి కానీ తప్పుడు తడపిన ఉన్నాయి ఏ చేసాం మొదలు మా వాళ్ళు తెలుసు వాటికి పోటీ చేస్తామో నిలబడిపోతే రాదు రాజు గ్యారెంటీ లేదు మా యుద్ధంలో మేము అది ప్రభావం డిసైడ్ చేశారు కదా అది కూడా ఉంటున్నారు దాంట్లో మెజార్టీ వరకు ఓట్ వేసి కష్టపడుకుంటూ వాళ్ళని చేస్తారు సీరియల్లో ఉంటాయి కదా సీరియల్ ఉన్నాయి మన సీరియల్లోనే మళ్ళీ ఇప్పుడు రాజోట్లు తిరుగుతాయి కదా ఆ రాట్లో రాజోట్లు తిరుగుతుంది ఇప్పుడు బాగా కష్టపడి మెజార్టీ ఉంటుంది వాళ్ళు చేశారు నువ్వు ఎంత కష్టపడి ఎన్ని ఓట్లు గెలుచుకుంటే వాడు నిలబడుతున్నారు పోస్తూ వాళ్ళు నిలబడుతున్నారు ఇంత కూర్చొని అన్ని రాత్రి రాత్రి వార్తలు పెట్టుకుంటాను ఆయన వెంటనే ఎన్టీఆర్ గారు చూస్తే బాధ ఎవరైనా ఎన్టీఆర్ రీటర్ పెట్టుకుని సెలవు కట్టినాడు కలర్ బల్లో వేసినాడు ఎందుకు వార్తలు పెట్టుకున్నాను ఎక్కడ చేస్తాం పోనీ నీకే ఇంజనీరింగ్ చేయలేగా కాబట్టి నువ్వు దొరకు వచ్చి మురళి చేసావు ఇప్పుడు మనోని ఇంట్లో మనోని ఎగిటి పెట్టి ఏం చేసి మర్యాద ఉన్న వాడు మన ఉన్నదాన్ని ఇబ్బందులు మనకి ఇప్పుడు అయితే